శ్రీశైలం హైవే సరౌండింగ్ ఏరియాలో ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇది చూసుకుంటే మనకు తుక్కుగూడ టోల్గేట్ ఎగ్జిట్, ఓఆర్ఆర్ తుక్కుగూడ ఎగ్జిట్. సో దానికి వెరీ నియర్ బై మనకు ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో ఎయిర్పోర్టు దాటిన తర్వాత నెక్స్ట్ మనకు తుక్కుగూడ వస్తుంది. సో ఎయిర్పోర్ట్ యాక్సెస్ అనేది శ్రీశైలం హైవేకి బాగా ఉంది. సో ఇప్పుడు శ్రీశైలం హైవే ఇక్కడ తుక్కుగూడ ఎగ్జిట్ దిగిన తర్వాత రైట్ తీసుకుంటే వస్తుంది. సో ఈ ఏరియాలో ఇప్పుడు మనం స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ మనకు ఒక కమాన్ కనిపిస్తుంది, మహేశ్వరం కమాన్. సో ఆ మహేశ్వరం కమాన్ మనం రైట్ సైడ్ అలానే వెళ్తుంటే మనకు చుట్టుపక్కల చాలా హెచ్ఎండిఏ లేఅవుట్స్ అలానే విల్లా ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. సో ఈ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్, ఈ ఏరియాలో ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సో ఇట్లా మనం ఫర్దర్ రైట్ వచ్చేసరికి ఇది మహేశ్వరం టౌను. సో దీనికి సరౌండింగ్స్లో కూడా చాలా లేఅవుట్స్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా ఈ మధ్య బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మా ఇన్వెస్ట్మెంట్కు మంచి ఆప్షన్, అనేది మంచి ఆప్షన్, సౌత్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మహేశ్వరం టౌన్ సరౌండింగ్ ఏరియాస్. సో దీనికి తర్వాత మళ్ళీ ఇంకొంచెం రైట్ వెళ్తుంటే మనకు టువర్డ్స్ బెంగళూరు హైవే మనకి ఇక్కడ మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ ఉంటుంది. సో ఈ మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ కూడా ఈ మధ్య బాగా డెవలప్ అవుతుంది, ఇక్కడ కూడా ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే రెండిటికి కనెక్టివిటీ అనేది ఉంది. సో ఇటు సైడ్ మీరు చూసుకుంటే ఇది బెంగళూరు హైవేకు కనెక్టివిటీ. సో అలానే ఇటు సైడ్ మనకు శ్రీశైలం హైవే. సో రెండిటికి కనెక్టివిటీ బాగుండడం వల్ల అక్కడ కూడా మంచి డిమాండ్ అనేది ఉంది. సో ఈ ఏరియాలో ప్రైసెస్ చూద్దాము. అలానే ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ దిగిన తర్వాత మనకు ఓఆర్ఆర్ సరౌండింగ్స్లో ఇన్సైడ్ నియర్ తుక్కుగూడ ఓవర్ ఎగ్జిట్ ఎలా ఉన్నాయి, అలానే ఫర్దర్ డౌన్ కడతాల్ వరకు శ్రీశైలం హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి కడతాల్ వరకు ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ఇప్పటి వరకు మీరు వెన్హర్ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ వెన్హర్ రియాలిటీ. అంతకుముందు ఒక వీడియోలో మనం బెంగళూరు హైవే దాని సరౌండింగ్ ఏరియాలో ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనే ఒక వీడియో చేసాము. ఆ వీడియో కింద మీరు చూడనట్లయితే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్రీశైలం హైవే దాని సరౌండింగ్స్ ఏరియాలో ఎలా ఉన్నాయి ప్రైసెస్, ల్యాండ్ ప్రైసెస్ పర్ స్క్వేర్ యార్డు, అలానే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14. సో తుక్కుగూడ టోల్ ప్లాజా ఎగ్జిట్. సో ఇక్కడ ఈ సరౌండింగ్ ఏరియాలో అంటే తుక్కుగూడ టోల్ ప్లాజా సరౌండింగ్ ఏరియాలో ప్రైస్ అనేది ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ 30,000 నుంచి 35,000 ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండాలి అనుకుంటే ప్లాట్ తీసుకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత రిటర్న్స్ అనేది ఇప్పుడు తీసుకుంటే రావు. సో ఇక్కడ యాక్సెస్ బాగుంది కాబట్టి మీరు ఉండాలి అనుకుంటే కొనుక్కొని తీసుకోవచ్చు హ్యాపీగా. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఇక్కడ 30,000 నుంచి 35,000 ఉంది. సో అట్ ద మ్యాక్స్ 50,000 వరకు వెళ్తుంది, 50,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు వెళ్తుంది. అంతకంటే ప్రైస్ పెరిగే ఛాన్స్ లేదు కాబట్టి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ తీసుకోవడం అంత సజెస్టబుల్ కాదు. బట్ కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటే ఉండొచ్చు. నెక్స్ట్ మనకి వస్తే ఇక్కడ రావిరియాల, రావిరియాల్లో కూడా సేమ్ మనకు అదే ప్రైస్ ఉంది, 30,000 నుంచి 35,000 అదే ప్రైస్ నడుస్తుంది. సో దీనికి కూడా మనకు యాక్సెస్ అనేది బాగుంది. సో ఇక్కడ రెసిడెన్షియల్ పర్పస్కి అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కూడా మనకు ప్రైస్ అనేది 50 దాటి వెళ్ళదు. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సజెస్ట్ చేయము. అలానే నెక్స్ట్ ఆదిభట్ల,
ఆదిభట్లలో అరౌండ్ 30,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా అదే సజెస్ట్ చేస్తాం, ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ అయితే తీసుకోవచ్చు. కంపెనీస్ అవి ఉన్నాయి కాబట్టి మీకు యాక్సెస్ ఉంటుంది వెళ్ళడానికి అనుకుంటే. అక్కడ కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని రెసిడెన్షియల్ పర్పస్కి ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్లేస్ని కూడా ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే ప్రైస్ అట్ ద మోస్ట్ 50 దాటి వెళ్ళదు. సో ఇక్కడ మనం తుక్కుగూడ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఇటు వచ్చినప్పుడు ఇక్కడ మహేశ్వరం కమ్మాని ఇందాక చూపించాను మ్యాప్లో. సో ఇటు రైట్ తీసుకొని వస్తే ఇక్కడ మనకు మహేశ్వరం టౌన్ వస్తుంది. సో మహేశ్వరం టౌన్ అండ్ మహేశ్వరంకి సరౌండింగ్స్లో అరౌండ్ ఒక 2 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఇప్పుడు ప్రైస్ అనేది 20 to 25,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుంది. ఇక్కడ చాలా హెచ్ఎండిఏ లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ రెసిడెన్షియల్గా మంచి ప్లేస్ కాబట్టి చాలామంది ఉంటున్నారు కాబట్టి రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. సో అట్ ద సేమ్ టైం మనకు ఓఆర్ఆర్ యాక్సెస్ అనేది చాలా బాగుంది. సో అందుకని ఇన్వెస్ట్మెంట్కు మహేశ్వరం సరౌండింగ్ ఏరియాస్ ఒక 2 కిలోమీటర్స్ వరకు మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా. సో మంచి ప్రైస్లో తీసుకుంటే మంచిది, కొంచెం బార్గెన్ చేసుకొని ప్రైస్ తక్కువలో తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గ్రోత్ పొటెన్షియల్ అనేది ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో చాలా బాగుంది. సో అలానే మనం మళ్ళీ రైట్కి వెళ్తే ఇక్కడ మనసాన్పల్లి వస్తుంది, మనసాన్పల్లి క్రాస్ రోడ్స్. సో మనసాన్పల్లి క్రాస్ రోడ్ ఇందాక చెప్పినట్టు దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి ఆల్మోస్ట్ మధ్యలో ఉంది, కనెక్టివిటీ యాక్సెస్ అనేది బాగుంది. సో అందుకని ఇప్పుడు మనసాన్పల్లి క్రాస్ రోడ్స్ మంచి పాపులర్ ప్లేస్ అయింది. సో అక్కడ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనసాన్పల్లిలో ఇప్పుడు అరౌండ్ 20,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుంది సరౌండింగ్స్లో. సో మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో కొంచెం ప్రైస్ బార్గెన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది కూడా చాలా పొటెన్షియల్ ఉన్న ఏరియా. సో ఎందుకంటే మనకి ఇక్కడ పెదగోల్కొండ యాక్సెస్ కానీ ఓఆర్ఆర్ యాక్సెస్ బాగుంది, అలానే ఇటు బెంగళూరు హైవేకి కానీ అలానే శ్రీశైలం హైవేకి కానీ కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఈ ఏరియా మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో శ్రీశైలం హైవేలో ఫర్దర్ డౌన్ వస్తే మనకు ఇక్కడ తుమ్లూరు ఉంది. సో ఇక్కడ అరౌండ్ 15,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుంది. సో ఇక్కడ హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే హైవేకి చాలా దగ్గర క్లోజ్గా 0.5 కిలోమీటర్ ఉండేటట్టు చూసుకుంటే మంచిది. సో తర్వాత రీసేల్ అనేది కూడా బాగుంటుంది. సో దీనికి ఫార్మాసిటీ ఎఫెక్ట్ వల్ల ప్రైసెస్ పెరుగుతున్నాయి, అలానే ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో తుమ్లూరు తర్వాత ఫర్దర్ డౌన్ వెళ్తే మనకు ఇక్కడ కొత్తూరు ఉంది. సో కొత్తూరులో కూడా అరౌండ్ 15,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుంది. సో దీనికి కూడా ఫార్మాసిటీ ఎఫెక్ట్ అనేది ఉంది కాబట్టి కొంచెం ప్రైసెస్ ఎక్కువనే చెప్తున్నారు, బట్ ఫ్యూచర్లో కూడా మంచి పొటెన్షియల్ ఉంటుంది. అలానే గూడూరు పక్కన, గూడూరులో కూడా మంచి రెసిడెన్షియల్ ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 10,000 నుంచి 15,000 చెప్తున్నారు. సో కొత్తూరులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం తక్కువలో అంటే గూడూరులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి పొటెన్షియల్ ఉంది. సో అలానే ఇటు మనం ఇక్కడ చూసుకుంటే పులిమామిడిలో అరౌండ్ 10,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుంది. సో వీటన్నిటికీ ఫార్మాసిటీ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువలో తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఏరియాలో కన్సిడర్ చేయొచ్చు. సో అలానే ఇక్కడ కందుకూరులో కూడా అరౌండ్ 10,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుంది. సో ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి మంచి లేఅవుట్లో తీసుకుంటే ఫ్యూచర్లో అప్రిసియేషన్ అనేది వస్తుంది. సో శ్రీశైలం హైవేలో ఫర్దర్ డౌన్ వస్తే మనకు కడతాల్ వస్తుంది. సో కడతాల్లో చాలా డిటీసీపీ లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ 10,000 నుంచి 15,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుంది. సో ఒకటి ఏంటంటే ఫార్మాసిటీకి దగ్గర ఉండడము, ఇంకొకటి RRR కడతాల్కు దగ్గర వస్తుంది కాబట్టి ఆ హైప్ మీద కొంచెం ప్రైసెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ కడతాల్ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకా కడతాల్ నుంచి ఫర్దర్ డౌన్ అనేది సజెస్టబుల్ కాదు. సో ఇది ఫ్రెండ్స్ శ్రీశైలం హైవే సరౌండింగ్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయనేది.
సో వీలైనంత వరకు హైవేకి వీలైనంత దగ్గరలో తీసుకుంటే ఫ్యూచర్లో అప్రిసియేషన్ అనేది బాగుంటుంది. సో ప్రాపర్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్లో మంచి డెవలపర్ దగ్గర రీజనబుల్ ప్రైస్లో, హై ఫుడ్ ప్రైస్ కాకుండా రీజనబుల్ ప్రైస్లో కొనుక్కుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మీరు వెన్హర్ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ వెన్హర్ రియాలిటీ. థ్యాంక్ యూ.